విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఉన్న చారిత్రక చిహ్నం తాండ్ర పాపారాయుడి విగ్రహం వద్ద బొబ్బిలి యుద్ధం రోజును పురస్కరించుకుని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బేబీ నాయన నివాళులర్పించారు. బొబ్బిలి యుద్ధం రోజును గతంలో వ్యక్తిగతంగా చేసుకునేవారమని, ఇప్పుడు ప్రజల అభీష్టం మేరకు చారిత్రక రోజుగా ఉండే జనవరి 24న పెద్ద ఎత్తున నివాళులర్పిస్తున్నామని చెప్పారు. ఇక నాడు యుద్ధాల్లో వాడిన ఆయుధాలు, తాండ్ర పాపారాయుడు వాడిన ఆయుధాలను విగ్రహం వద్ద పెట్టి నివాళులర్పించామని బేబీ నాయన తెలిపారు. బొబ్బిలి యుద్ధాన్ని జరిగినటువంటి రోజును పురస్కరించుకొని మరి బొబ్బిలి యుద్ధంలో ప్రాణాలు అర్పించినటువంటి నా పూర్వీకులు అవ్వనివ్వండి, బొబ్బిలి ప్రాంత ప్రజలు అవ్వనివ్వండి, అనేక మంది మహిళలు అవ్వనివ్వండి, ప్రతి ఒక్కరికి మరి చిహ్నంగా ఉన్నటువంటి మన యుద్ధ స్తంభం దగ్గర, అదేవిధంగా మన తాండ్రబాపారాయుడు గారి విగ్రహం దగ్గర మరి నివాళులు అర్పించడం జరిగింది. ఇది ఏటా కూడా జనవరి 24 బొబ్బిలి యుద్ధం జరిగినటువంటి రోజుని తెలిసినప్పటికీ ఎప్పుడు కూడా ముభావంగా మా వ్యక్తిగతంగా చేసుకున్నటువంటి వేడుక ఇది. కాకపోతే ప్రజలందరూ అభిష్టం మేరకి వివిధ ప్రాంతాల నుంచి మన మ్యూజియం సందర్శించినటువంటి వాళ్ళు అవ్వనివ్వండి, అనేక మంది సోషల్ మీడియాలో రిక్వెస్ట్ మేరకి ఇది చారిత్రక రోజు కాబట్టి అందరికీ తెలిసే విధంగా ఘనంగా నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో అందరి అభిష్టం మేరకి మరి కింద సంవత్సరం నుంచి మొదలుపెట్టాం. ఆ సాంప్రదాయం ఈ సంవత్సరం కూడా మరి కొంత